ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫీషియల్ శాంటి 1701. ప్రజెంట్ వచ్చి అయితే మధ్యన కూడా అయితే క్రాస్ అయిపోయినా, ఈరోజు స్విగ్గీకి రాలే. ఏంటంటే ఓపెన్ డిగ్రీ చేయాలి కాబట్టి ఓపెన్ డిగ్రీ డేట్ వచ్చి ఈ మంత్ 31st వరకు అవుతుందంట. ఇక దగ్గర వచ్చింది కదా డేట్, అందుకోసమే రిస్క్ ఎందుకని చెప్పి ఇక్కడ నేను డిగ్రీ పడంచీరలో చేసిన, బట్ అది ఇది పోతలేను కాబట్టి కాలేజ్ది అక్కడ టీసీ తీసుకొని మళ్ళీ జోగుపేట వెళ్ళాలి. జోగుపేటలో కాలేజ్ అక్కడ కూడా గవర్నమెంట్ కాలేజే, అక్కడ ఓపెన్ డిగ్రీ ఇద్దామని అనుకుంటున్నా. చాలామంది చెప్పారు అక్కడ బెస్ట్ చాలామంది అన్నారు బెస్ట్ ఉంటుంది ఓపెన్ డిగ్రీ అని చెప్పి, అందుకోసమే వెళ్తున్నా. ఇప్పుడు పటంచేరికి వెళ్ళిన తర్వాత కాలేజీలో టీసీ బోనోఫైడ్ ఐ మీన్ ఇంటర్దే ఇస్తాడు, అవి తీసుకొని పోయి అక్కడ అడ్మిషన్ కావాలి. వీడు ఇప్పుడు టీసీ 1కి కాలేజీలో అమౌంట్ తీసుకుంటారా లేకపోతే ఏందో అర్థమవుతలే, చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫీజు కట్టిన, ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన, సెకండ్ ఇయర్ చేసిన సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన, కానీ వాళ్ళు టీసీ ఇవ్వడానికి 1500 to 2000 తీసుకుంటారంట. ఏం అర్థమవుతుంది, ఎందుకంటే మనం అమౌంట్ కట్టిన తర్వాత ఒకటి ఇస్తారో ఇయ్యారో డౌట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు అడిగితే అప్పుడు మాట్లాడతా, సార్ నేను ఆల్రెడీ పే చేసిన సెకండ్ ఇయర్ ఫీజు, మనం ఎందుకు కట్టాలి ఇవన్నది, ఇంకా డిగ్రీ డిస్కంటిన్యూ కాబట్టి నేను అమౌంట్ ఇవ్వలేను అని మాట్లాడతా. చూద్దాం ఏమంటాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకొక 10 మినిట్స్లో అక్కడ పటంచేరికి అయితే వెళ్ళిపోతా, అక్కడికి కొంచెం పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోదాం. 200 వెళ్ళిపోవచ్చు, బట్ 300 పోసుకుందాం, ఊర్లో కూడా తిరగడానికి ఛాయిస్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక 300 పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోదాం. మనకి 300 రూపీస్ పెట్రోల్ వస్తే 2.74 లీటర్స్ అయితే వచ్చింది, అంటే 2 లీటర్ 75 వచ్చింది. ఇక ఆల్మోస్ట్ మనం ఒక 1.5 లీటర్లో విలేజ్కి వెళ్ళిపోతాం, 1 లీటర్ రిజర్వ్ పడుతుంది. చూద్దాం రిజర్వ్ పడి పోతామా లేకపోతే విలేజ్కి వెళ్ళేంత రిజర్వ్ పడుతుందా చెక్ చేద్దాం. ఓకే, కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో నా కాలేజ్ వస్తుంది. ఇదే మన కాలేజ్, లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళతో మాట్లాడి ఏమంటారు చూద్దాం. ఇస్తారు ఇయర్ డౌటే ఉంది. ఇదే మన కాలేజ్ కనిపిస్తుందిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటంచెరువు. ఓపెన్ చేసుకోవడానికి 10th టీస్ అవసరం లేదంట, చూద్దాం. ఇక పోతున్నా అక్కడికి వెళ్ళి, జోపేటకి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకుంటారో కనుక్కుందాం. మనకి 10th మేమో, ఇంటర్ మేమో, ఒక ఆధార్ కార్డు, క్యాష్ ఇన్కమ్ లోకలు, 2 ఫోటోస్ అంట తీసుకుపోదాం. ఇక ఇక్కడ 10th మేమో ఇవ్వాలంట, ఓన్లీ డిగ్రీ డిస్కంటిన్యూ టీసీ ఇస్తారంట. ఏం చేస్తాం, ఇక జోపేట పోయి జోపేటలో కనుక్కుందాం ఎట్లుంటుంది ఏం కథ. ఎమరా స్వామి కాలేజీ ఇంట్లో సందులు కట్టిన డిగ్రీ కాలేజు, ఏమిరా జోగపేట శ్రీకాంత్, ఏమిరా నాకు తిప్పలు, ఏడరా కాలేజు. ఇక ఊర్లోకి వచ్చినట్లున్నది, ఇప్పుడు ఊర్లో కట్టినట్లు మేము అదే అనుకుంటా. ముంగట కనిపిస్తుంది కదా డిగ్రీ కాలేజ్ ముందు నుంచి రైటా, లోపలి కలవడు ఉంటుందా. సరే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏముందో. సరేనా, ఇక్కడ బయటకు వచ్చి ఎగ్జిరో తీసుకొని అయితే వెళ్తున్నా. బీకామ్ కంప్యూటర్స్కి ఏమో 7500 అని చెప్పారు, మళ్ళీ బీఏ అనుకుంటా, బీఏకి ఏమో 3500 అని చెప్పారు. నేనేమో బీకామ్ తీసుకుందాం అనుకున్నా, బట్ మన దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు, ఒకటేసారి పే చేయాలంట, 7500 ఒకటేసారి పే చేయాలంట. ఇక మనకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి బీఏ తీసుకుంటున్నా. తెలీదు మనకు బీఏ ఎట్లుంటుంది, బీకామ్ ఎట్లుంటుంది, ఏదో పోయినామంటే పోయినాం కాలేజ్కి. ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏం కథ అని. ఇక లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకొని ఎంత ప్రైజ్ అవుతుంది అని చెప్పి ఇంకోసారి మాట్లాడితే తెలుస్తుంది.
నాకు మాత్రం బీకామే తీసుకుందామేమో అనిపిస్తుంది, బీకామ్ కంప్యూటర్స్ అని. కానీ అక్కడ అమౌంట్ సెట్ అవుతలేదు కాబట్టి ఇక బిఏని ఇక ఏం చేస్తాం, తప్పదు కదా.
ఫీజ్ అయితే కట్టినాం కదా 3400 అంట, బీకామ్ జనరల్ కంట, ఇక బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్కి 7500 అంట. ఓకే, అట్లీస్ట్ మనమైతే కంప్లీట్ చేసినాం కదా సార్లే. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. పని అయితే అయిపోయింది, 3400 అయితే అమౌంట్ తీసుకుంది. అడిగిన మేడం ఎట్లుంటుంది మేడం, మేడం స్ట్రిక్ట్ ఉంటుందా అంటే కొంచెం చదువుకోవాలి బాబు అన్నది అర్థమైపోయింది, కొంచెం చదువుకోవాలి అన్నప్పుడే. ఇక మనం డిగ్రీ ఒకటి కంప్లీట్ చేసినాం అనుకో, ఏదో డిగ్రీ కంప్లీట్ చేసినాం అన్నట్లు ఒకటి ఉంటుంది కాబట్టి ఇక చేసినాం. అంటే బీకామ్ కంప్యూటర్స్కి ఎక్కువ ప్రైజ్ అని చెప్పింది కదా, మనం బీకామ్ కంప్యూటర్ తీసుకున్నాం కదా ఫస్ట్, బట్ ఇప్పుడు కూడా అదే తీసుకున్నామే అనుకున్నా కానీ ఇప్పుడు జనరల్ తీసుకున్నా, జనరల్ తీసుకుంటే తక్కువ ఉందంట. మా ఇక సర్లే ఏం చేస్తాం, ఇక 3500 కాబట్టి 3400 పోయినాయి అనుకుందాంలే. ఓకేనా?